హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిక్స్ ఫ్లేవర్స్ బై సంగీత నేను మీకు ఈరోజు జొన్నపిండితో కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కుడుములకు మంచి కాంబినేషన్ అయిన పల్లి పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను జొన్న రొట్టెలు చేయడం కష్టంగా అనిపించే వాళ్ళు మరియు టైం లేని వాళ్ళు ఇలా ఈజీగా జొన్నపిండితో కుడుములు ప్రిపేర్ చేసుకోవచ్చు డయాబెటిక్ వాళ్ళు మరియు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా తినొచ్చు ప్రిపరేషన్లో ముందుగా ఒక ప్లేట్ తీసుకొని వన్ కప్పు జొన్నపిండిని తీసుకుంటున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని వన్ ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పిండి మధ్యలో ఇలా హోల్లాగా చేసుకొని బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ జొన్నపిండికి వన్ కప్ వాటర్ ని యాడ్ చేశాను ప్రస్తుతం మనందరము డిన్నర్ లో చపాతి తినడానికి అలవాటు చేసుకున్నాం కదండి డైలీ చపాతి తినకుండా మన డైట్ లో గ్లూటెన్ ఫ్రీ అయిన జొన్నపిండిని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి జొన్నలు సజ్జలు రాగులు ఇలాంటి చిరుధాన్యాలను ఆల్టర్నేట్ గా యూస్ చేస్తే చాలా మంచిది పిండి కొంచెం చల్లారాక చేతితో మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టీమర్ పైన బౌల్ తీసుకొని ఆయిల్ తో గ్రీస్ చేసుకుంటున్నాను ఇడ్లీ పాత్రలో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు పిండి కొద్దిగా చల్లారిపోయింది చేతితో ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమైనా అవసరం అనిపిస్తే కొద్దిగా నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు రొట్టెలు తినడానికి అంతగా ఇష్టపడరు కదండి కానీ ఇలా కుడుములు చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు పిండిని ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా కుడుములను ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ మందంగా కాకుండా ఇలా పలుచగా ప్రిపేర్ చేసుకుంటేనే కుడుములు లోపలి వరకు కుక్ అవుతాయి ఏదైనా హోల్స్ ఉన్న ప్లేట్లో పెట్టుకొని కూడా స్టీమ్ చేసుకోవచ్చు అన్నీ ఒకదానిపైన ఒకటి వేయకుండా టూ బ్యాచెస్లో స్టీమ్ చేసుకుంటున్నాను స్టవ్ పైన స్టీమర్ని పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి తరువాత కుడుములు పెట్టుకున్న బౌల్ని ఉంచుకొని స్టీమ్ చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది పల్లీ పొడి కోసం ఒక మిక్సీ జార్లో వన్ కప్పు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు తీసుకోవాలి ఒకసారి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి తరువాత వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇది అన్నం మరియు చపాతీతో పాటు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనకు కుడుములు చక్కగా కుక్ అయ్యాయి ఇలా ఒకసారి నైఫ్తో చెక్ చేసుకున్నట్లయితే నైఫ్ క్లియర్గా వస్తే కుడుములు ఉడికిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి ఇవి వేడివేడిగానే కాకుండా చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి కుడుములకు కాంబినేషన్గా మనం ప్రిపేర్ చేసిన పల్లి పొడిని పెట్టుకొని మధ్యలో ఇలా హోల్లాగా చేసుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కుడుములకు చింతకాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చింతకాయ పచ్చడి రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈ జొన్నపిండి కుడుములు బియ్యం పిండి కుడుముల కంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పక ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్